Hi friends, CNC milling playlist lo idi fourth topic. So idu vachese enna sub programming. So sub programming enti, so sub programming ante idi oka one type of technique anamata. So deentlo enna ante normal milling programming lo m98 and m99 code use chesinaapudu mana sub programming anedi vastundi. So idu entante idi moodu vidhalaga use chesukochu. సో ఏంటంటే ఒకటి నెంబర్ ఆఫ్ ఆఫ్సెట్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, అలాగే ఆపరేషన్స్ కానీ లేదంటే పాకెట్ ఆర్ మిల్లింగ్ ఆపరేషన్స్. సో కొన్నిటికి ఏంటంటే సైకిల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో సైకిల్స్ ఏంటంటే మిల్లింగ్ సైకిల్ లేదా డ్రిల్లింగ్ సైకిల్ అలాగే ఎలా అయితే ఉంటాయో అలాగే సబ్ ప్రోగ్రామింగ్లో కూడా మనం పాకెట్ ఆపరేషన్ లేదా మిల్లింగ్ ఆపరేషన్కి బాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర వచ్చేసి ఒక 20 mm డెప్త్ వరకు మిషనింగ్ చేయాలి. సో ఫస్ట్ దాని ప్రొఫైల్ ఎలా ఉందో దాని తగ్గట్టు మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. చేసిన తర్వాత అలాగే డెప్త్ వరకు వెళ్ళాలి. సో ఆ డెప్త్ వరకు వెళ్ళాలి అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మనకి సబ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ -1 mm డెప్త్ ఆఫ్ కట్ ఇప్పుడు సపోజ్ 1 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్తే, సో -1 ఇచ్చిన తర్వాత ఎలా అయితే ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్ మొత్తం కూడా సబ్ ప్రోగ్రామింగ్లో ఇస్తాం. సో సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్ళడానికి m98 అనే కోడ్ యూస్ చేస్తాం. అయిపోయిన తర్వాత లాస్ట్లో m99 అని కోడ్ యూస్ చేస్తే మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్లోకి వెళ్తుంది, మళ్ళీ అటు నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ వర్క్ ఆఫ్సెట్స్ కూడా, ఇప్పుడు నా దగ్గర నెంబర్ ఆఫ్ ఆఫ్సెట్స్ ఉన్నాయి, సపోజ్ 6 బ్లాక్స్ అంటే 6 వర్క్ పీసెస్ ఉన్నాయి. సో 1x1 నాకు చేసుకోవాలి అంటే మిషనింగ్ 1x1 చేసుకోవాలి కంటిన్యూస్గా అంటే అలాంటప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇలా 6 ఉన్నాయి జాబ్స్, సో ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ నేను ఇచ్చిన తర్వాత ఇది, సో సబ్ ప్రోగ్రామ్లో నాకు ఎక్కడ ఎలా అయితే మిషనింగ్ చేయాలో అదంతా సబ్ ప్రోగ్రామ్లో రాస్తాను. సో మెయిన్ ప్రోగ్రామ్లో ఫస్ట్ G54 ఇస్తాను, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ G55 ఇచ్చినప్పుడు, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్తుంది రీడింగ్. సో ఇక్కడికి ఉన్న దాని ప్రకారం ఇక్కడ మిషనింగ్ అనేది చేస్తుంది. ఆపరేషన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక హోల్కి ఇలా ట్యాపింగ్ హోల్ ఉంది, దీంట్లో చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఆ హోల్ అనేది ఎక్కడెక్కడ చేయాలి. ఇప్పుడు హోల్ అంటే ఒకటే హోల్ ఉండదు, నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. సో అలాంటి నెంబర్ ఆఫ్ హోల్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఆ హోల్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్వే కోఆర్డినేట్స్ ఏదైతే ఉందో ఎక్స్వే కోఆర్డినేట్స్ అంతా సబ్ ప్రోగ్రామ్లో ఇస్తాను. సో ఆపరేషన్ క్యాన్ సైకిల్స్ ఏదైతే ఉంటాయో ఆ క్యాన్ సైకిల్స్ అంతా కూడా ఆపరేషన్ అనేది నేను మెయిన్గా దాంట్లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ సైకిల్ తీసుకుంటూ సైకిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ డైమెన్షన్కి వెళ్ళి చేయాలనేది ఇటు నుంచి ఇలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ అనేది ఆ డైమెన్షన్లోకి వెళ్ళి చేస్తుంది అన్నమాట. సో అలాగే మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్కి కూడా సబ్ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది, అండ్ పాకెట్ అండ్ మిల్లింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో అసలు ఈ సబ్ ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ సబ్ ప్రోగ్రామ్కి నేమ్ ఉంటుంది, అది ఎలా అంటే m98 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పీతో ఇండికేట్ చేస్తాం. సో మెయిన్ ప్రోగ్రామ్లో ఎలా అయితే ఓ అనే నెంబర్తో ఇస్తామో అలాగే సబ్ ప్రోగ్రామ్లో m98 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పీతో, సో ఇక్కడ 1001 అనేది ఇక్కడ పీ తర్వాత ఆ నెంబర్ అనేది ఇండికేట్ చేస్తాం. సో కొన్నిటిల దగ్గర ఏమవుతుందంటే దాని ముందు నెంబర్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ముందు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి ఇక్కడ ఇస్తాం. సపోజ్ నాకు 3 టైమ్స్ రిపీట్ అవ్వాలని 3 ఇస్తాను, 2 టైమ్స్ అయితే 2. సో ఇది ఫస్ట్ అదే ప్రోగ్రామ్ చేస్తుంది, మళ్ళీ అదే ఏరియాలోకి వెళ్ళి మిషనింగ్ చేస్తుంది. సో ఏంటంటే ఫినిష్ పాస్ అన్నట్టు అనమాట. సో అలాగే అదే ఏరియాలోకి వెళ్ళి మిషనింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో ఆ విధంగా సబ్ ప్రోగ్రామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అంటే లైక్ 2-3 టైమ్స్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి సబ్ ప్రోగ్రామింగ్ నేమ్ అనేది ఇలా ఇస్తాం. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ కాల్ చేయడానికి ఏంటంటే m98 అనే కోడ్ యూస్ చేసినప్పుడు మనకి సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్తుంది. అది అయిపోయిన తర్వాత కోడ్ లాస్ట్లో అంటే ప్రోగ్రామ్ లాస్ట్లో m98 అనేది ఇస్తే అప్పుడు మళ్ళీ బ్యాక్ టు మెయిన్ ప్రోగ్రామ్లోకి వస్తుంది. సో నేమ్ అనేది ఇలా ఇస్తాం. సో ఎండ్లో m99 ఇస్తే మళ్ళీ ఇలా వస్తుంది. సో మనం కానీ m30 ఇస్తే అక్కడతో ఎండ్ అయిపోతుంది అన్నమాట ప్రోగ్రామ్ అనేది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో నా బ్లాక్ ఇలా ఉంది, సో ట్యాపింగ్ హోల్స్ ఉన్నాయి ఇక్కడ. సో చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనే, సో ఫస్ట్ దీంట్లో సీడీ చేసుకుని ఆ తర్వాత డ్రిల్లింగ్ చేసుకుని ఆ తర్వాత ట్యాపింగ్ హోల్ అనేది చేయాలి. సో ఇలా 3 ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు నాకు ఈ కోఆర్డినేట్స్ అనేది, సో ఇక్కడ వచ్చేసి x10లో ఉంది y10లో ఉంది. సో ఫస్ట్ ఈ హోల్ చేస్తాను, నెక్స్ట్ x10లో ఉంటుంది y30, నెక్స్ట్ y50, నెక్స్ట్ y70, అలాగే నెక్స్ట్ x30, x50, x70, x90. సో అలాగే నేను కోఆర్డినేట్స్ అనేది ఇస్తాను. సో ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందనేది చూపిస్తాను మీకు. నాకేమో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇదిగోండి, ఒకసారి చూపిస్తాను మీకు డెమో.
సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ మొత్తం వచ్చేసిన వచ్చిన తర్వాత సబ్ ప్రోగ్రామ్ అనేది నేను సెపరేట్ విండోలో ఇస్తాను. సో సబ్ ప్రోగ్రామ్కి ఇదిగోండి ఇలాగా. సో అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చూస్తే ఒకసారి ఇక్కడ T0 అని టూల్ తీసుకున్నా. టూల్ తీసుకున్న తర్వాత G00 G90 G40 కట్టర్ కాంపోజిషన్ క్యాన్సిల్ ఇన్ ఎంఎం. సో ప్రోగ్రామ్ కోఆర్డినేట్స్ ఇన్ ఎంఎం. G17 XY ప్లేన్ G94. నెక్స్ట్ G80కి క్యాన్సిల్ క్యాన్సిల్ ఉంటుంది. G54 ఫస్ట్ నేను పొజిషన్ తీసుకున్నా ఏంటి X10 Y10 అనేది ఫస్ట్ ఇక్కడికి తీసుకున్నా. తీసుకున్న తర్వాత G43 వస్తుంది. సో G43 అంటే టూల్ హైట్ కాంపోజిషన్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత Z అనేది ఫస్ట్ 5 mm హైట్ లా ఇచ్చి ఆగింది. ఆ తర్వాత G81 ఏంటంటే క్యాన్ సైకిల్ అంటే డ్రిల్లింగ్ హోల్స్ అని సింపుల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ ఇది. తీసుకున్న తర్వాత R రిట్రాక్ట్ హైట్ వచ్చేసి 3 ఇచ్చాను. తర్వాత అక్కడ Z-20 mm డెప్త్ వరకు చేయాలని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత M98P1001. సో ఇక్కడ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ డైరెక్ట్ సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ అన్ని మిస్టింగ్ చేస్తుంది. సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో G80 ఇచ్చా. G80 అంటే క్యాన్ సైకిల్ క్యాన్సిల్ అనమాట. సో క్యాన్ సైకిల్ అక్కడతో క్యాన్సిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ M99 ఇస్తే ఏంటి మళ్ళీ రిటర్న్ టు మెయిన్ ప్రోగ్రామ్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ టూల్ అనేది హైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ టూల్ చేంజ్ T02 ఇక్కడ 1 నుంచి 2కి చేంజ్ అయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఆ పారామీటర్స్ ఇస్తా. నెక్స్ట్ G84 అంటే ట్యాపింగ్ సైకిల్. సో ట్యాపింగ్ సైకిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ M98 ఇస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ సేమ్ అలాగే చేస్తుంది అన్నమాట. సో ఇంత స్పీడ్ చేయదు. దీంట్లో ఏంటంటే సిమ్యులేషన్ కొంచెం స్పీడ్గా ఉండటం వల్ల ఇలా వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది సబ్ ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, వచ్చేసి Example 2. సో ఈ Example 2లో ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రఫింగ్, ఇక్కడ ప్రొఫైల్ చేస్తుంది, ఆ తర్వాత ఇక్కడ పాకెట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇది చూద్దాం ఒకసారి. సో ఇది నేను వచ్చేసి సెపరేట్ విండోస్లో ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాను అన్నమాట. సో ఫస్ట్ అసలు ఇది ఏం ఉందే ప్రోగ్రామ్ అనేది చూద్దాము. సో ఫస్ట్ అవుట్ సైడ్ అనేది మెటల్ రిమూవ్ చేస్తుంది. సో అవుట్ సైడ్ మెటల్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ పాకెట్ చేస్తుంది. పాకెట్ అయిన తర్వాత డ్రిల్లింగ్ ఆపరేషన్ చేస్తుంది. సో ఒకసారి మన సాలిడ్ సిమ్యులేషన్లో చూద్దాము. సో దీనికి ఒకసారి సెటప్ తీసుకుంటున్నా. సో అయిన తర్వాత కటింగ్ టూల్ సెలెక్షన్. సో ఓటర్ వచ్చేసి 10 mm. అండ్ ఇది వచ్చేసి డ్రిల్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ అవుట్ సైడ్ చేస్తుంది. ఓకే ఇలా చేసి నెక్స్ట్ ఇక్కడ బయట ఉన్న మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అవుట్ సైడ్ మెటల్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాకెట్ చేయాలి.
ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఈ కట్టర్ వచ్చేసి 6 mm అయి ఉంటుంది. సో 6 mm తీసుకోలేదు నేను. సో ఇక్కడ డ్రిల్లింగ్ హోల్స్, సో ఇది కూడా ఒకసారి. సో ఇది 6 mm ఫ్లాట్ కట్టర్ అండ్ ఇక్కడ డ్రిల్లింగ్ హోల్స్ వచ్చేసి 6 die ఇస్తాను. ఓకే, సో ఇది సో ఈ విధంగా చేస్తుంది. సో ఇది ఓన్లీ సేమ్. సో ఇలాగా మనకి సబ్ ప్రోగ్రామింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట చేయడానికి ఆపరేషన్స్ అవి.